తెలంగాణ 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఒక సూపర్ అండ్ బంపర్ న్యూస్ అండి. సో బయాలజీ క్వశ్చన్ పేపర్ లో మిస్టేక్స్ కారణంగా మనకు 8 మార్క్స్ అయితే ఫ్రీగా రాబోతున్నాయి. దీనికి సంబంధించి మనం లేటెస్ట్ న్యూస్ అయితే తెలుసుకుందాం. మీరు తమిళనాడు కూడా చెక్ చేసుకోవచ్చు, ఆ క్వశ్చన్ పేపర్ మిస్టేక్స్ మెన్షన్ చేశాను అనమాట. మన వీడియోలో ఆ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకా ఫ్యూచర్లో మీకు ఇలాంటి అప్డేట్స్ లైక్ 10th క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి ఓకే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. చూడండి, ఇది 10th క్లాస్ బయాలజీ క్వశ్చన్ పేపర్లో 5th క్వశ్చన్ 6th క్వశ్చన్ అనమాట. సో ఈ 2 క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి మనకు న్యూస్ అయితే వస్తుంది. 5th క్వశ్చన్ చూస్తే కనుక 5th క్వశ్చన్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో అంటే ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్లో ఒక మీనింగ్ అయితే వస్తుంది, తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్లో ఒక మీనింగ్ అయితే వస్తుంది. సో డిఫరెంట్ మీనింగ్స్ అయితే మనకు వస్తున్నాయని చెప్పేసి స్టూడెంట్స్ కన్ఫ్యూజింగ్ కారణంగా ఎక్కువ మంది స్టూడెంట్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదని చెప్పేసి అంటే ఎక్కువ మంది క్వశ్చన్స్ స్టూడెంట్స్ ఆన్సర్ రాయలేకపోతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అలాగే 6th క్వశ్చన్ వచ్చేసరికి ఇచ్చిన బ్లూ ప్రింట్ ప్రకారంగా అంటే మనకు 10th క్లాస్ సంబంధించి బ్లూ ప్రింట్ ఉంది చూడండి. సో బ్లూ ప్రింట్ ప్రకారంగా మనకి క్వశ్చన్ అయితే అడగలేదు, సో దట్ చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు, క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోయారని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. 5 and 6 ఈ రెండింటికి 4 మార్క్స్ అనమాట, టోటల్గా 8 మార్క్స్. ఓకే, సో ఈ 2 క్వశ్చన్స్కి ఎవరైతే బయాలజీ సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారో సో వాళ్ళకు ఈ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఏం చెప్తారు దాన్ని బట్టి హైర్ అఫీషియల్స్కి ఈ ప్రపోజల్ అంటే ఈ 8 మార్క్స్ సంబంధించిన ప్రపోజల్ అయితే వాళ్ళు రికమెండ్ చేయబోతున్నారు. సో హైర్ అఫీషియల్స్ ఓకే చెప్తే కనుక ఎవరైతే ఈ క్వశ్చన్స్కి అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి 8 మార్క్స్ అయితే అలాట్మెంట్ చేయబోతున్నారు. ఓకే, సో ఇది అప్డేట్ అనమాట. దీని గురించి మీకు ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసింటే కనుక లైక్ ఆ క్వశ్చన్ కరెక్ట్ లేకపోతే తప్పు ఏమైనా ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెషన్లో మీరు షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.